ఇవాళ నేను ఈ అమ్మవారి సాక్షిగా రాజకీయ ప్రత్యారోపణలు నేను చేయదలుచుకోలే కానీ ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 9 సంవత్సరాలు నిటారుగా నిలబడి చంద్రశేఖర్ రావు గారి నియంత్రణత్వ పోకడలు అవినీతికి అక్రమాలకు దుర్మార్గాలకు ప్రభుత్వ సంస్థల్ని వ్యవస్థల్ని అన్యాయంగా పేదల మీద సామాన్యుల మీద బలప్రయోగం చేస్తుంటే అది మల్లన్న సాగర్ ముంపు బాధితులు కావచ్చు మిడ్ బానేరు బాధితులు కావచ్చు నేరెళ్ళ దళిత గిరిజనులు అక్కడ ఉండే బలహీన వర్గాలు గిట్టుబాటు ధర అడిగితే బేడీ లేసిన వాళ్ళు కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ముంపు బాధితులు కావచ్చు కాళేశ్వరం అవినీతి కావచ్చు హైదరాబాద్ చుట్టుముట్టు వేలాది ఎకరాలు కొల్లగొడుతుంటే కోకపేట నుంచి కానమ్మేట వరకు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతుంటే ఇదే కాదు గజ్వేల్ ఫామ్ హౌస్ లో ప్రజలందరిని ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి తను 150 ఎకరాల వరి పండిస్తే అదే విధంగా జూబ్లీ హిల్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ లో విలాసవంతమైన జీవితం అలవాటు పడ్డ కేటీఆర్ జన్వాడలో 5 ఎకరాల విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఈ అవినీతి అక్రమాలను బయటపెట్టి కేటీఆర్ కేసీఆర్ యొక్క దోపిడీని నిలదీసినందుకు చెర్లపల్లి చంచల్గూడలో రోజుల కొద్ది జైల్లో మగ్గి జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ను బయటపెట్టినందుకు నా మీద కక్ష గట్టి 41A సిఆర్పిసి నోటీస్ కూడా ఇవ్వకుండా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్ అంటే ఐఎస్ఐ తీవ్రవాదులు కరడు కట్టిన నేరగాళ్లను నిర్బంధించే డిటెన్షన్ సెల్లో పెట్టి నా మనోధైర్యాన్ని దెబ్బతీసి నన్ను లొంగ తీసుకోవాలని కేసీఆర్ చూస్తే జైల్లో ఉన్నన్ని రోజులు రాత్రిపూట పడుకునేటప్పుడు ట్యూబ్ లైట్ కూడా బంద్ చేయకుండా అందులో లైట్లు వేసి పెడితే ఆ ట్యూబ్ లైట్లకు పురుగులు వస్తే పురుగులను తిరగడానికి బల్లులు రాక్షస బల్లులు లాంటి ఇంతింతలా బల్లులు వచ్చి డిటెన్షన్ సెల్లో నిద్రపోకుండా 16 రోజులు ఏ ఒక్క రాజు కూడా ఒక్క క్షణం నిద్రపోకుండా చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో కేసీఆర్ నన్ను నిర్బంధిస్తే కూడా ఎదుర్కొని నిటారుగా నిలబడ్డ రాజేంద్ర నీలాక కాదు నేను నోటీస్ ఇయ్యంగనే ఎవడి దగ్గరన పోయి లొంగిపోయి పారిపోయి పోరాటం ఆపేసినోని కాదు రాజేంద్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈనాడు కూడా హైదరాబాదు నగరాన్ని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు నగరాన్ని అపార్ట్మెంట్ల పేర్ల మీద ఇవాళ కొల్లగొడుతుంటే దోసుకుంటుంటే విధ్వంసం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ అవినీతి మీద నిటారుగా నిలబడి కొట్లాడుతున్న ఈటెల రాజేంద్ర ఎవడిలాక పారిపోయినోనో వీళ్ళలాక వాళ్ళలాక లొంగిపోయినోడో కాదు రేవంత్ రెడ్డి అట్లాంటి నా మీద నా పార్టీ మీద నిజాయితీకి మార్పేరైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం మీద 5 కోట్ల కేసీఆర్కి అమ్ముడు పోయినరని ఆరోపణ చేస్తావా ఇదేనా నీ నీతి నీ జాతి ఇదేనా కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్వు ఇస్తున్న గౌరవం నీకు న్యాయం అది ఖబర్దార్ ఈటలా ఖబర్దార్ ఖబర్దార్ అతి కోట్ల కమ్ముడు పోయిన జాత ఖబర్దార్ 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 కేసీఆర్ సర్వం పెట్టిన నా ఎంటి కనుగొనలేడు గుర్తుపెట్టుకో రాజేంద్ర వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంటిక కూడా కొనలేడు కాలు గోటిని కూడా తాకలేడు బిడ్డ 7 మంది అన్నదమ్ముళ్ళం సర్వం పెట్టి కొట్లాడుతాం నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని ఇది చిల్లర రాజకీయం కాదు ఇది ఒక పోరాటం దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు ఏం చేస్తున్నానో నాకు తెలుసు నా నిజాయితీని ఎవడన్నా శంకించినంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర అమ్మవారి సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి ఇట్లా మాట్లాడినావంటే నీకు మంచిది కాదు ఈరోజు మర్యాదగా చెప్తున్నా ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నా దీన్ని అర్థం చేసుకో ఇది చేతగాని తనం కాదు ఇవాళ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు ఇది ఆవేదన దుఃఖం 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాడినా
నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా వాడితో కొట్లాడడానికి. నీ అమ్మ నువ్వు నన్ను పాతి కోట్లకు అమ్ముడు పోయినంటావా? ఇంతవరకు ఎవడు పుట్టలే రేవంత్ రెడ్డిని కొనేటోడు, ఇక పుడతాడని కూడా నేను అనుకోడు. ఒక్క తరం కాదు నాలుగు తరాలైన వాటితో కొట్లాడతాం, గుర్తుపెట్టుకో రాజేంద్ర. అంత ఆశామాశ అనుకుంటున్నావు నువ్వు రాజకీయాలలో నిలబడు, ఎన్నికలలో గెలవడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు. తొమ్మిదేళ్ళు నిద్రపోని రాత్రులు నేను గడిపింది నాకు తెలుసు. చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పండుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో బాధ ఏందో. జన్వాడ వాని విలాసవంతమైన ఫామ్ హౌస్ను చూపించినందుకు నన్ను జైల్లో పెట్టిండు. పోయి నీ మిత్రుడు విశ్వేశ్వర రెడ్డిని అడుగు ఏం జరిగింది, ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవడు ఎవరి పక్కన నిలబడ్డాడు. సమాజాన్ని చులకన చేయకు, తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవడికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకో వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకో ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగవచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను దగ్గరే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచభక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒడ్డుతా, మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్లాడేది ఖాయం.